నాడు నేడు పనుల సందర్శనలో భాగంగా విశాఖ సోలంగపుట్ కర్రీముకుపుట్ గ్రామాల పాఠశాలను ముంచంగిపుట్ మండల తహసీల్దార్ ఎం శాంబాబు తనిఖీ చేశారు. కర్రీముకుపుట్ సచివాలయాన్ని సందర్శించి సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్స్ల పనితీరును అడిగి తెలుసుకున్నారు. మండలంలో ఎక్కువగా రైస్ కార్డ్స్ పెండింగ్ ఉన్నాయని, అది కూడా త్వరగా పరిష్కారం దిశగా చర్యలు చేపడతామని అన్నారు. మండలంలో 23 పంచాయతీల సర్పంచులతో సమావేశం ఏర్పాటు చేసి పంచాయతీలలో ఏ సమస్యలు ఉన్నాయో తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి తగు చర్యలు చేపడతామని అన్నారు. దేశంలో మళ్లీ కరోనా థర్డ్ వేవ్ ముంచుకు వస్తున్న తరుణంలో మండల ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించి శానిటైజర్ వాడుతూ భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సందర్భంగా తెలియజేశారు. నా పేరు ఎం శాంబాబు అండి. ముంచుపుట్లో తహసీల్దార్గా పనిచేస్తున్నాను. మరి ఈ రోజు ఈ గ్రామాల విజిట్కి ముఖ్యమైన కారణం ఏంటంటే పీఓ గారు నాడు నేడు పనుల మీద తహసీల్దార్స్ని అలాగే ఎంపీడీఓ గారిని అలాగే ఆఫీసర్స్ని విజిట్ చేయమని చెప్పడం ద్వారా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగిందండి. ఈరోజు సోలంపుట్ విలేజ్ అక్కడికి వెళ్లే స్కూల్స్ అవి కూడా చూసి టీచర్స్తో మాట్లాడి ఆన్గోయింగ్ వర్క్స్ అన్ని ఎలా ఉన్నాయి ఏంటి అన్నది చేయడం జరిగిందండి. అక్కడైతే అన్ని కూడా కన్స్ట్రక్షన్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయండి. అక్కడ పెయింట్ వర్క్స్ ఉన్నాయి పెండింగ్, అవి కూడా తొందరలో పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. రిపోర్ట్ అన్ని కూడా పీఓ గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కరీముకుట్ స్కూల్ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా పెయింటింగ్ వర్క్స్ అన్ని అవుతున్నాయండి. అలాగే అన్ని కూడా చివరి దశకు వచ్చాయి. పనులన్నీ కూడా కంప్లీట్ పూర్తవుతాయి. అదేవిధంగా ఈ నాడు నేడు స్కూల్స్ విజిట్ లో భాగంగా ఈరోజు సెక్రటేరియట్ కూడా రావడం జరిగిందండి. కరీముకుట్ సెక్రటేరియట్ ని విజిట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ రిజిస్టర్ అయ్యి కూడా అన్ని తనిఖీ చేయడం జరిగింది. ఈ రైస్ కార్డ్స్ పెండింగ్ ముఖ్యంగా ఎక్కువ ఉంటున్నాయి మండలం మొత్తం మీద. దాన్ని మనకు 10 డేస్ లోని చేయమని చెప్పి సీఎం గారు మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కొన్ని కార్డులన్నీ కూడా ఉండిపోయాయండి. అవన్నీ కూడా మేము మొత్తం తీసుకుని రేపు మంగళవారం ఇక్కడ ఆంధ్ర సర్పంచులతో కూడా ఒక అవగాహన సదస్సు పెడుతున్నాం అండి. 23 పంచాయతీల నుంచి కూడా వాళ్ళందరికీ ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. సర్పంచెస్ అందరూ కూడా వస్తారు. వచ్చిన తర్వాత సెక్రటరీస్, విఆర్ఓస్, అదేవిధంగా మరి ఎంపీడీఓ గారు అందరూ ఉండి ఏ సమస్యలు సర్పంచులు తీసుకొస్తారో ఆ సర్పంచులన్నీ కూడా విఆర్ఓ ద్వారా సెక్రటరీ ద్వారా అన్ని నమోదు చేసుకోవడం, అదేవిధంగా నమోదు చేసుకున్న అన్ని కూడా గ్రామాల్లోకి టీముల్లాగా వేసుకుని అవన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మళ్లీ ప్రతి నెల ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని సర్పంచులతోటి డిపార్ట్మెంట్స్ తోటి డిపార్ట్మెంట్ వారీగా అవన్నీ కూడా మేము క్లీన్ చేయడానికి అయితే ప్లాన్ చేసుకుని ముందుకెళ్తున్నాం కాబట్టి